పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర అగ్నిగుండ మహోత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు ఆలయంలో పట్నాలు వేసి బోడి మొక్కులు సమర్పించుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, కోరిన కోరికను నెరవేర్చాలని మల్లికార్జున స్వామిని వేడుకున్నారు భక్తులు. అర్ధరాత్రి ఆలయ ఆవరణలో రంగురంగులతో ఒగ్గు కళాకారులు పెద్దపట్నం వేశారు. స్వామివారికి ఆలయ కార్యనిర్వహణాధికారి సదయ్య, ఆలయ చైర్మన్ మేకల మల్లేష్ పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారిని పెద్దపట్నంపై ఆశీనులను చేసి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అగ్నిగుండాలపై నడిస్తే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి నిన్న వర్షం చేత మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మరి వర్షం కుండపోతగా కురుస్తుంటే ఈ బ్రహ్మోత్సవాల కొనసాగింపు పెద్దపట్టడం కానీ లేదా ముఖ్యంగా అగ్నిగుండాలని ఎలా నడపాలనేటువంటి సంశయంలో ఉన్నటువంటి సమయం లోపల ఒకంత మేము దీన్ని వాయిదా వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. కానీ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినొద్దని, తరతరాల నుంచి వస్తున్న ఆచారం కూడా మనం పూడగొట్టొద్దని చెప్పి మరి భగవంతుడే ఇదంతా చూసుకుంటాడని చెప్పి మేము అందరం కూడా అనుకొని దీన్ని కొనసాగించాం. తదనుగుణంగా నిజంగానే చాలా మహత్తు గల దేవస్థానం కాబట్టి మరి భగవంతుడి కృప ఉన్నది కాబట్టి ఈరోజు వర్షం రాకుండా అగ్నిగుండాల యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది భగవంతుని మహత్యమే అని చెప్పి మేము అందరం కూడా నమ్ముతూ ఉన్నాం. నడుస్తున్నాయి, వారు వచ్చి ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి కాబట్టి ఈ దేవస్థానం యొక్క మహత్యం దీని ద్వారా మనం నిజంగానే తెలుస్తూ ఉంది. ఆ వేడుకల్లో నిన్న పెద్దపట్నం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈరోజు అగ్నిగుండం దాటే కార్యక్రమం జరిగింది. ఒక తరుణంలో వర్షాలు పడడంతో, అధికంగా పడడంతో కార్యక్రమం నిర్వహించడంలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఆ మల్లికార్జున స్వామి పైన భారం వేసి నిర్వహించాలనేసి నిర్ణయించుకునేసి కొనసాగించడం జరిగింది. అది విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనేసి అందరూ కూడా అగ్నిగుండం దాటడం ఇటువంటివి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ముగిశాయి. వర్షాభావం చేత అందరము కూడా ఎలా జరుగుతాయని చెప్పి విచారణ చేస్తుండగా స్వామివారు అనుగ్రహించి నిన్న సాయంత్రం నుంచి ఇవాటి వరకు కూడా వర్షాన్ని రాకుండా చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా మరికొన్ని చోట్ల వర్షం దాటికి ఇల్లు కూలి గాయాల పాలయ్యారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూడికట్టలో వర్షానికి ఇల్లు పైకప్పు ఒక్కసారిగా కూలడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు 5 వ్యక్తులు. ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడంతో బియ్యం, ఇంటి సామాగ్రి పూర్తిగా శిథిలాల కిందే ఉండిపోయింది. దీంతో కట్టుబట్టలే మిగిలాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట గ్రామంలో వర్షానికి ఇల్లు కూలి వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు కాగా వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జూలపల్లి మండలం వడికాపూర్లో హుసేన్ మియా వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరుకుళ్ళ మానేరు వాగు పొంగింది. 3 కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. చెక్ డ్యాం వద్ద మత్తడి పారడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు సుల్తానాబాద్ పోలీసులు. గత 3 కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్లో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో స్థానిక కౌన్సిలర్ అనుమాల అరుణ బాపురావు స్వయంగా వెళ్లి పేరుకుపోయిన పైప్ లైన్లను క్లియర్ చేసి డ్రైనేజ్ నీటిని, ఆ ప్రాంతాన్ని నిల్వ ఉన్న నీటిని క్లియర్ చేశారు. ఈ మధ్యనే సీసీ రోడ్డు వేసినప్పుడు సదరు కాంట్రాక్టర్ పెద్ద పైపులు వేయకపోవడం వల్లనే వర్ష నీరు తరచూ జామవుతోందని కౌన్సిలర్ ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో పెద్ద పైపులు వేయించి కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కాంట్రాక్టర్లు వాళ్ళ ప్రలాభం గురించి వాళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్లను వేయడం జరిగింది. ఆ రోడ్ల ద్వారా ప్రజలకు అందరికీ ఇబ్బందికరంగా ఉన్నది. ఓ రోడ్డు వర్క్ ఇన్స్పెక్టర్ లేరు, ఎవరు లేరు. వాళ్ళ స్వలాభానికి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని రోడ్లను ఇష్టారాజ్యంగా వేసినందున వర్షాలు పడడం వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒక పెద్ద డ్రైనేజ్ ఏర్పాటు చేయలేదు, పైపులు లేవు, ఏం లేవు. అందరూ అన్నిటికి ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు వేయడం ద్వారా పాత పైపులను అట్లనే ఉంచి కొత్త పైపులు వాటిపైన వేసారు. గత 3 కురుస్తున్న అకాల వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బోదల మండలం గుండ్లపల్లి చెక్ డ్యాం సమీపంలో గుడిసెల్లో ఉన్న కూలీలకు వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో గుండ్లపల్లి సర్పంచ్ పూలుగు తిరుపతి రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో వారికి పునరావాసం కల్పించారు. ఏడాదికొకసారి అంగరంగ వైభవంగా జరుగుతాయి పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు. గత 4 ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆలయ పాలక వర్గం, అధికారులు అగ్నిగుండల మహాకార్యాన్ని ఎలా జరిపించాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. గత 4 కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. కానీ ఆ మల్లన్న దేవుడే వరుణ్ణి వర్షాన్ని ఆపేయాలని కోరాడో ఏమో కానీ తెల్లవారితే అగ్నిగుండాల మహోత్సవం ఉందనగా రాతి నుండే వరుణుడు కరుణించాడు. అగ్నిగుండాల మహాకార్యం సజావుగా సాగేందుకు మల్లన్న దేవుడే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని భక్తులు అంటున్నారు. అగ్నిగుండాలను దాటిన తర్వాత తమ జన్మ ధన్యమైందని,
ఆనందం వ్యక్తం చేశారు భక్తులు. ఏది ఏమైనా దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం అని భక్తులు ముక్తకంఠంతో అంటున్నారు. అగ్నిగుండాలు ముగిసిన తిరిగి ఎప్పట్లాగే వర్షం షురు అయింది. ఈసారి చాలా అన్ని ఊర్లలో వర్షాలు పడుతున్నాయి భారీగా. మన ఊరిలో కూడా 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దేవుడు మహిమతోటి ఈ రోజు ఆగి అగ్నిగుండాలను మనకు ప్రసాదించిండు దాటడానికి అందరూ దేవుడు. ఇక్కడ పల్లెటూరు అయినా కూడా ఏ ఊరికైనా తీసుకోకుండా మన దేవుడు కూడా ఇక్కడ మనకు ఉన్నాడని నిరూపించాడు. మరొకటి మేము 5వ సారి 6వ సారి చాలా మహత్తు గల దేవస్థానం కాబట్టి మరి భగవంతుడి కృప ఉన్నది కాబట్టి ఈరోజు వర్షం రాకుండా అగ్నిగుండాల యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వర్షాలు పడడంతో అధికంగా పడడంతో కార్యక్రమం నిర్వహించడంలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఆ మల్లికార్జున స్వామి పైన భారం వేసి నిర్వహించాలనేసి నిర్ణయించుకునేసి కొనసాగించడం జరిగింది. అది విజయవంతంగా నిర్వహించడం జరిగింది.